ప్రసిద్ధ నిర్మాత సి అశ్వని దత్ అలాగే నిన్నటి తరం హీరో కృష్ణరాజులు గన్నవరం ఎయిర్పోర్టుకు భూములు ఇవ్వడం దానికి ప్రతిగా తమకు సిఆర్డిఏ అమరావతి రాజధాని ప్రాంతంలో భూములు ఇవ్వడం జగన్ ప్రభుత్వం తీసుకున్నటువంటి మూడు రాజధానుల నిర్ణయం వల్ల కలిగే నష్టం దీని మీద వేసిన కేసు హైకోర్టు ముందు విచారణకు వచ్చింది ఈ కేసులో హైకోర్టు చే చేసిన వ్యాఖ్యలు చాలా ఆసక్తికరంగానే కాకుండా భవిష్యత్తులో దాని ముందున్నటువంటి చాలా కేసులను ప్రభావితం చేస్తాయా అన్న సందేహం కలిగిస్తున్నాయి గన్నవరం ఎయిర్పోర్ట్ అథారిటీకి మేము భూమి ఇచ్చాము ముప్పై తొమ్మిది ఎకరాలు దానికి బదులుగా దానికి మారుగా రాజధాని ప్రాంతంలో మాకు విలువైన భూములు ఇచ్చేటట్టుగా మేము ఒప్పందం చేసుకున్నాము అప్పుడు అప్పుడు ఆ మేరకు ప్రభుత్వం అతను ఒప్పందం చేసుకుంది భూములు తీసుకున్నాం కానీ ఇప్పుడు అమరావతి నుంచి రాజధానిని తరలిస్తున్నారు ఇప్పుడు అక్కడ ఉన్న భూములు ఎందుకు కొరగాకుండా పోతాయి వాటికి అంత విలువ లేదు ఇప్పుడు ఉండదు ఆ విలువ లేని భూములు తీసుకోవడం వల్ల మాకేంటి ఉపయోగం కాబట్టి ఇక్కడ ప్రభుత్వం అప్పుడు చేసుకున్నటువంటి ఒప్పందాన్ని ఉల్లంఘించింది బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ చేసింది దీని మీద మాకు న్యాయం చేయాలి అని మొదట అశ్వనీ దత్తు వెళ్తే తర్వాత కృష్ణరాజు కూడా కలిశారు ఆ కేసు విచారణ ఇప్పుడు రెండు మూడు దఫాలుగా జరిగినప్పుడు అంతిమంగా హైకోర్టు నిన్న అడిగింది నిజమే కదా మీరు వాళ్లకు ఆ విలువైన భూములు ఇవ్వకుండా ఇప్పుడు అక్కడ రాజధాని లేకపోయిన తర్వాత ఆ భూములకు ఏం విలువ ఉంటుంది అప్పుడు మీరు వాళ్ళతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించినట్టే కదా కోట్ల రూపాయల విలువైన భూములు అనే అని కదా తీసుకున్నారు అది లేదు కదా అనే మాట అక్కడ చెప్పారు నిజానికి ఆ పిటిషన్ ఆ వాదోపాదాలు సందర్భంగా కొన్ని రేట్లు కూడా కోట్ల రేట్లు కూడా చర్చకు వచ్చినట్టు ఏమైనా సరే ఉల్లంఘించాలన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వ వాదన మేము రాజధానిని తరలించడం లేదు వికేంద్రీకరణ చేస్తున్నాము అక్కడ లెజిస్లేటివ్ క్యాపిటల్ కొనసాగుతుందన్నది రాష్ట్ర ప్రభుత్వ వాదనగా ఉంది కదా ఇప్పటివరకు కానీ విలువ కోల్పోతాయి భూములు అని అక్కడ అశ్వనీ దత్తు వాదిస్తే హైకోర్టు కూడా దశాబ్దాన్ని ఎండర్స్ చేసింది విలువ విలువలేని భూములు తీసుకొని వాళ్ళు ఏం చేస్తారు మీ నిర్ణయం వల్ల అంటే మీరు ఒప్పందాన్ని ఉల్లంఘించినట్టు అయింది ప్రభుత్వమే అని వాళ్ళు కానీ ఇక్కడ సాంకేతికంగా కొంతమంది చేసే ఒక వాదన ఏంటంటే ఒప్పందంలో భూముల విలువ గురించి ఏం లేదు కదా విలువైన భూములను ఉంది అంతే చూడు ఇక్కడ లెజిస్లేటివ్ క్యాపిటల్ కొనసాగుతున్నప్పుడు రాజధాని ఎత్తేసారని ఆరోపించడానికి కూడా ఉండదు కదా అని ప్రభుత్వాన్ని సమర్థించే వాళ్ళు వాదిస్తున్నారు కానీ హైకోర్టు మటుకు దానికి విభిన్నమైన వైఖరి అంటే ఒప్పందాన్ని ఉల్లంఘించడమే ఇది వాళ్లకు ప్రయోజనం కలుగుతుందని చెప్తే వాళ్ళు ముప్పై ఎకరాలు నలభై ఎకరాలు భూములు ఇచ్చారు ఇప్పుడు ఆ ప్రయోజనాలు వాళ్లకు కల్పించినప్పుడు ఆ భూమి అలా తీసుకుంటారు తీసుకున్న భూమి విషయంలో సరైన నిర్ణయం ఏం చేస్తారు ఇక్కడే విశాఖపట్నం గురించి కూడా వచ్చింది అంటే అన్యాపదేశంగా సూచనప్రాయంగా అందులో విశాఖలో భూములు ఇవ్వచ్చో అన్న సంకేతాలు సూచనలు కూడా దాంట్లో ఉన్నాయనే అనిపిస్తుంది ఉన్నాయా లేదా అన్నది హైకోర్టు ఇచ్చేటటువంటి హైకోర్టు ఏం వ్యాఖ్యానించలేదు కానీ దాని మీద వస్తున్నాం ఇంటర్ప్రిటేషన్స్ చూసినప్పుడు అంటే హైకోర్టు చెప్పొచ్చేమో పాలనా రాజధానిలో భూములు ఇవ్వండి ఎందుకంటే సినిమా నిర్మాతలు వీళ్ళకి విశాఖలో భూములు ఇస్తామని జగన్ ప్రభుత్వం ప్రతిపాదించింది అలాగే మీడియా సంస్థలను కూడా వాళ్ళు అడిగినట్టున్నారు కాబట్టి రెండింటికి తీయొచ్చు కొంతమంది తెలుగుదేశం వాళ్ళు ముఖ్యంగా ఈ అమరావతి జేఏసీ ప్రతినిధులు న్యాయవాదులు వీళ్ళు చెప్పేది అశ్వనిదత్ కేసులో ఇచ్చేటటువంటి తీర్పు అక్కడ ఇచ్చే డైరెక్షన్ పిటిషన్లు వేసినటువంటి అమరావతి రైతులందరూ కూడా నూట అరవై నాలుగు పిటిషన్లు విచారిస్తున్నారు వీళ్ళందరికీ కూడా వర్తించవచ్చు ఆ పరిహారం ఇవ్వాల్సి రావచ్చు వాళ్ళకు కూడా బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అనే వాదన రావచ్చు కాబట్టి మొత్తాన్ని ప్రభావితం చేయొచ్చు అనే వాదన ఒకటి అది జరగటం సాధ్యమే అంటే కాకపోతే ఒక సమస్య వస్తుంది గన్నవరం ఎయిర్పోర్టుకు భూములు ఇవ్వటము దానికి బదులుగా ఇక్కడ భూములు ఇవ్వటం వేరు సిఆర్డీఏ ప్రాంతాల్లో భూములు ఇచ్చిన రైతులకేమో అక్కడ ప్లాట్లు కమర్షియల్ ప్లాట్లు ఇస్తామన్నారు అది ఇంకా నెరవేరకుండానే మార్పు తలపెట్టారు కాబట్టి దీని మీద ప్రభుత్వం ఏం చెప్తుంది రైతుల కోణం ఒకటి రెండవది ఎటు తిరిగి అశ్వనీ దత్తు కృష్ణరాజులు సినిమా వాళ్ళే కాబట్టి సినిమా వాళ్ళ కోటలో సినిమా వాళ్లకు విశాఖపట్నంలో భూములు ఇస్తాము అనే ఒక ప్రతిపాదన చేయడానికి కూడా ఇదేమైనా దారితీస్తుందన్న రెండో కోణం కూడా హైకోర్టు వ్యాఖ్యలో కనిపిస్తుంది కానీ ప్రభుత్వం అయితే ఇంతవరకు అయితే చెప్పలేదు దాన్ని కౌంటర్ దాఖలు చేయడానికి కూడా సమయం అడగడంతో నవంబర్ పదిహేడు వరకు ఇరవై మూడు వరకు హైకోర్టు సమయం ఇచ్చింది కాబట్టి ఈ కేసులో తీసుకునే వైఖరిని ఇచ్చే తీర్పు చాలా కీలకం కాబోతుంది